జ్ఞానమయో విజ్ఞానమయో సర్వం జగదం తత్వ జగదిదం తత్వ షిష్టతి సర్వం జగదం ఒక్క సైడ్కి వెళ్ళాం ఒక నిమిషం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడుతుంది ఈ రోజే అన్ని నియోజకవర్గాల్లో, అంటే 175 నియోజకవర్గాలకు గాను. దీంట్లో గొప్పతనం ఏంటంటే, ఈ కార్యక్రమం 29వ తారీఖు ప్రారంభించే నాటికి అందరికి తెలిసిందే, డిజిటల్ అసిస్టెంట్ విఆర్ఓ ద్వారా అప్లికేషన్ వస్తే చాలు, ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, పెద్దలందరికీ, అలాగే అధికారులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ, పాత్రికేయ మిత్రులకు, ఇతరులందరికీ కూడా నమస్కారం. ఇది మనం చాలా సార్లు పేపర్లలో చదివి ఉంటాం, ఏంటంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి. ఎందుకు అంటే పంట సరిగా పండట్లేదు, వర్షాలు సరిగా రావట్లేదు, ఆ పంట పండించుకోవడానికి బోర్ వేశారు, బోర్ ఫెయిల్ అయింది, మళ్ళా అప్పు తెచ్చుకొని రెండో బోర్ వేశారు, రెండోది కూడా ఫెయిల్ అయింది, మళ్ళీ అప్పు తెచ్చుకొని మళ్ళీ వేశారు. ఇట్లా నేను చాలా ప్లేసెస్ లో చూశాను, ఒకనొక రైతు అయితే ఏకంగా 16 బోర్లు వేశాడు, అయినా కూడా పాపం దురదృష్టం కొద్దీ నీళ్లు పడలేదు. ప్రతిసారి బోర్ వేసినప్పుడల్లా కొంత ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి కట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అటువంటి ఒక పరిస్థితిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క పాదయాత్రలో ఇవన్నీ కూడా రైతులతో మాట్లాడినప్పుడు, ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది, ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆలోచించినప్పుడు, ఈ బోర్ డ్రిల్ చేసుకోవడానికి ఖర్చుతో కూడుకున్నటువంటి పని, అది కూడా రెండోది ఏంటంటే నీళ్లు భూగర్భ జలం ఇంకిపోవడం వల్ల చాలా. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, నేను స్కూల్లో 4వ తరగతి 5వ తరగతిలో ఉన్నప్పుడు గ్రామంలో మంచినీటి తాగునీటి కోసం బోర్ డ్రిల్ చేస్తూ ఉన్నారు.
అప్పుడు నాకు బాగా గుర్తుంది నీళ్లు వచ్చేది కూడా. నేను కూడా అప్పుడు ఆ సందర్భంలో అక్కడే ఉన్నాను. కేవలం 29 అడుగుల్లోనే నీళ్లు పడ్డాయి. 29. ఇప్పుడు 29 కాదు కదా, 290 వేసినా కూడా పడినటువంటి పరిస్థితి చాలా ప్లేసెస్ లో ఉంది. చాలా రేర్ గా ఎక్కడో తక్కువ ప్లేసెస్ లో భూగర్భ జలం అన్నది అంత పైన ఉంటుంది, లేదంటే చాలా చాలా ఇంకిపోయి ఎక్కడో అదంపాతల లోపలికి వెళ్లిపోయి. సో ఇట్లా రైతులు ఎంత లోతుకు బోర్లు వేసినా లేదంటే ఎన్నిసార్లు వేసినా కూడా పడినటువంటి సందర్భాలు, అలాగే వాటన్నిటినీ పంటలు సరిగా రావాలన్న ఆతృతతో ఆశతో ఎక్కువ బోర్లు వేయించుకోవడం, దానికి అప్పులు చేసుకోవడం, తర్వాత అప్పులు పాలవడం వల్ల దాన్ని తీర్చుకోలేని పరిస్థితులలో ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ కష్టాలన్నింటినీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క పాదయాత్రలో చూసి దీనికి పరిష్కార మార్గం ఉచితంగా అందరికీ బోర్లు వేయించేస్తే మనం రైతుల యొక్క ప్రాణాలను కాపాడవచ్చు, అలాగే పంట దిగుబడులను కూడా పెంచవచ్చు అన్న ఉద్దేశంతో ఈ జలకళ పథకం అన్నది అప్పుడు వారి మైండ్ లో వచ్చినటువంటి ఆలోచన. సో దానికి రూపమే ఈరోజు నవరత్నంలో భాగంగా అందరికీ కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క పొలంలోనే ఉచితంగా బోర్ వేయించి ఇస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రామిస్ ని ఈరోజు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము గౌరవ ప్రభుత్వం యొక్క ఆదేశాలతో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో. ఇది ఇంతసేపు మా పీడీ గారు కూడా చెప్పారు, ఇంతకుముందు కొన్ని కండిషన్స్ పెట్టి ఏదో కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. ఇవన్నీ కాదు, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇవ్వాలి అని చెప్పేసి ఆ కండిషన్లు అన్ని కూడా తీసేసి ఈ పథకాన్ని మరింత ప్రజలకు చేరువ చేయడానికి, రైతులకు చేరువ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులో కాంట్రాక్టర్ కూడా చాలా కండిషన్స్ పెట్టడం జరిగింది. కండిషన్స్ రైతులకు కాకుండా అధికారులకు, కాంట్రాక్టర్లకు పెట్టడం జరిగింది. ఎందుకంటే వారు సక్రమంగా చేస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇందులో ఈ డ్రిల్లింగ్ పాయింట్ ని కరెక్ట్ గా ఫిక్స్ చేసేలాగా, ఇంతకుముందు మీరందరు గమనిస్తూ ఉంటారు వేరే పద్ధతిలో ఫిక్స్ చేస్తారు డ్రిల్లింగ్ పాయింట్. వాటర్ ఎక్కడ ఉన్నాయంటే మనకు పాత పద్ధతి ఒకటి ఉంది, టెంకాయ పెట్టి చూస్తారు లేదంటే వేరే ఒక వేపపుల్ల పెట్టి చూస్తారు. ఇట్లాంటి పద్ధతులన్నీ కాకుండా సైంటిఫిక్ గా జియాలజిస్ట్ ని, అందులో కూడా వాస్తవం ఉండొచ్చు బట్ సైంటిఫిక్ గా జియాలజిస్ట్ ని పెట్టి ఖచ్చితంగా నీరు ఎక్కడైతే వస్తుందో పడుతుంది అనుకుంటారో అటువంటి ప్లేస్ ని ఫిక్స్ చేయడము. అందులో 80% కంటే తక్కువ సక్సెస్ రేట్ ఉంటే డబ్బులు కూడా ఇచ్చేది లేదు. ఖచ్చితంగా 100 బోర్లు వేస్తే మినిమం 80 బోర్లు సక్సెస్ అయితేనే ఆ డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ వేసేసి నేను వేశాను, అన్ని వేశాను, ఇన్ని వేశాను డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వడం కుదరదు. అలాగే ఆ నీళ్లు పడ్డం కూడా ఎంత పడ్డాయి అంటే, ఎంత పడ్డాయి అంటే ఖచ్చితంగా మినిమం 1000 GSH పడితేనే వాటర్, అంత నీళ్లు ఈల్డ్ పడితేనే డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా పడితే అట్లా ఏదో ఒక చుక్క కొన్ని నీళ్లు వచ్చాయి లేదంటే ఇట్లాంటి కండిషన్స్ కాకుండా ఖచ్చితంగా 80% సక్సెస్ రేట్ ఉండాలి. నీటి వృద్ధి, నీరు లభ్యత కూడా సమృద్ధిగా ఉండాలి. అవన్నీ కూడా సైంటిఫిక్ గా క్యాలిక్యులేట్ చేసి బోర్లు వేయడమే కాదు, దాన్ని కేసింగ్ చేయడము, దాని తర్వాత మళ్ళీ హార్వెస్టింగ్ పిట్టు పెట్టడము, దాని తర్వాత ఇవన్నీ కూడా రైతులకి ఉచితంగా రైతు చేతుల నుండి 1 రూపాయి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఈ సంజన్న గారి, ఎస్ సంజన్న ఆయన ఉన్నారా, వారు కానీ వారి అబ్బాయి కానీ ఒక్కసారి సంతోషం కదా సార్, బోర్ అయిందని చాలా సంతోషం కదా సార్. ఎంత ఒక బోర్ వెల్ వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? 50,000 దాకా అవుతుంది సార్. ఈ రోజు ఎట్లా వేస్తున్నారు? ఈ రోజు ఫ్రీ అవుతున్నారు సార్. ఓకే, 150,000 ఖర్చు తగ్గింది. అవును సార్. ఓకే, పంటకు మామూలుగా ఎంత వస్తుంది? పంట అంటే బాగా ఏం పంటలు వేసా? ఏది లేదు, జొన్న, శనిక్కాయ, పత్తి, పత్తి వేసినా సార్. ఇప్పుడు బోర్ వేసుకుంటే ఇంకా ఏమైనా చెట్లు పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు సార్. దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది? పర్వాలేదు, బాగా పెట్టుకుంటే బాగా ఆదాయం వస్తుంది. బాగా పంట పెట్టుకుంటే బాగా ఆదాయం వస్తుంది.
ఇప్పుడు బోర్లు వేసినారు కాబట్టి బాగా మనం ఎంత జాగ్రత్త చూసుకోవాలంటే అంత బాగా జాగ్రత్తగా నీళ్ళు పంట చూసుకుంటే మంచి మనకి బాగుంటుంది సార్. ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు బిడ్డలు కొడుకు సార్. ఏం చదువుతున్నారు? ఎవరు 9, ఎవరు 6, 7. వాళ్ళని బాగా చదివిస్తారా మరి? ఇప్పుడు బాగా చదివాలన్నా సార్. 150,000 మీ చేతి నుండి పెట్టాల్సిన అవసరం లేదు. అన్న జగన్ అన్న బాగా చూసుకుంటాను సార్. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇది స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు పీడీ గారు చెప్పినట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో గాను దాదాపుగా 140 ఆ పైన నియోజకవర్గాలలో ఇదే రోజు అన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది. మన జిల్లా కార్యక్రమం ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో ఇక్కడ దేవరాపల్లిలో స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషకరం. దీన్ని రైతులందరూ కూడా సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి. ఇది కూడా ఎట్లా పడితే అట్లా, అంటే ఎవరైతే ముందు అప్లికేషన్ పెట్టుకుంటారో, ఎవరిదైతే ముందు శాంక్షన్ అవుతుందో వారిది ఆ లిస్టు ప్రకారమే తవ్వడం జరుగుతుంది. అంతేకాని నేను గ్రామ నాయకుణ్ణి లేదంటే పలానా కులం అతన్ని నాది ముందు చేయాలి అంటే కుదరదు. ఒకవేళ అట్లా ఏదన్నా అవసరం ఉంది లేదంటే నాకు పంట పెట్టుకున్నాను ఎమర్జెన్సీ ఉంది అంటే అప్పుడు నా దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి పలానా అవసరం ఉంది దాన్ని కొద్దిగా మార్చండి అంటే అప్పుడు మాత్రమే మార్చడానికి వీలవుతుంది. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ నేను లాస్ట్ లో పెట్టుకున్నా కూడా నాదే ముందు చేయాలి అంటే కుదరదు. అది ముందే చెప్తున్నాను ఇక్కడ. సో ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పద్ధతి ప్రకారమే ఎవరైతే ముందు అప్లికేషన్ పెట్టుకుంటారో, ఎవరిదైతే ముందు శాంక్షన్ అవుతుందో వారి ఆ లిస్టు ప్రకారమే, ఒకటి అంటే ఫస్ట్ ఒకటికే అవుతుంది. అంతేకాని 10వ నంబర్లో వచ్చిన వారికి ముందు డ్రిల్ చేయాలంటే కుదరదు. కాంట్రాక్టర్ కూడా చెప్తూ ఉన్నాను ఇప్పుడే, ఏదైనా కూడా కాంట్రాక్టర్ గారు ఇట్టండి, ఇది మాత్రం డీవియేషన్ ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది. సో అది జాగ్రత్తగా చూసుకోండి. అది సీఎం గారి ఆదేశాలు, అలాగే ప్రభుత్వం యొక్క ఆదేశాలు అందులో స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మార్చాలనుకుంటే వారు ఒక అప్లికేషన్ ఇచ్చుకుంటే త్రూ ఏపీడీ ద్వారా, పీడీ ద్వారా నాకు వస్తుంది. నేను అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే మార్పులు చేయడానికి వీలవుతుంది. అంత మరీ కొంపలు ముంచుకుపోయేది ఏమీ ఉండదు, లిస్టు ప్రకారం చేసుకుంటూ వెళ్లడమే. ఓకేనా? ఇందులో అందరికంటే ఎక్కువగా ఏపీడీ ఎవరు మా కలెక్టర్ గారైన గంధం చంద్రుడు గారికి, అదేవిధంగా ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ వీరా గారికి, జిల్లా అధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, శ్రేయాభిలాషులకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ప్రజలకు మేలు చేయాలి, ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని ముందు నుంచి కూడా ఎంతో తాపత్రమైన వ్యక్తి కాబట్టి ఈ నవరత్నాల పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించిన నాటి నుంచి కూడా ఆయన మరి ఈ నవరత్నాలు అన్నింటినీ కూడా దాదాపుగా మనకు అందించే కార్యక్రమంలో పూర్తిగా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 90% నవరత్నాల పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఈ నవరత్నాల పథకాలతో పాటు ఇంకా దాదాపుగా మొత్తం నవరత్నాల్లో 9 చెబితే 40 పథకాలు తీసుకొచ్చి ఆయన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్టు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు తీసుకునొచ్చి ఏ ఒక్కరికి ఈ నవరత్నాలు అందలేదని ఎవరు కూడా బాధపడకోకుండా ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ గా చేరే విధంగా చర్యలు తీసుకోవడం మనం అందరం కూడా చూసాం. కాబట్టి అందులో భాగంగానే రైతు భరోసా పథకంలో భాగంగా ఈ వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దాదాపుగా మన కాన్స్టిట్యూన్సీలోనే ఇప్పటికే 1,427 అప్లికేషన్స్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నాకు తెలిసి ఇంకా కూడా చాలా మంది రైతులు కూడా ఉన్నారు. పథకాన్ని మనం జిల్లా యొక్క కార్యక్రమాన్ని ఈరోజు పామిడి మండలంలోని దేవరపల్లి గ్రామంలో గౌరవ ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఈరోజు వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో
రైతులు అంటే ఇంతకుముందు రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అటువంటి కష్టాలని భవిష్యత్తులో మళ్ళీ రైతులు పడకూడదు అని చెప్పేసి సో ఖచ్చితంగా ఈ నవరత్నాలు లో భాగంగా దీన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా రైతులు బోర్వెల్ వేసుకొని ఆర్థిక ఇబ్బందులతో వెళ్ళి అంటే లోన్లు తీసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యి తర్వాత అనుకోని పరిస్థితులలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఉండకూడదు. రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి. అలాగే పంటలు కూడా మంచి పంటలు వేసుకొని అధిక దిగుబడులు సంపాదించుకొని వారి యొక్క ఆర్థిక స్థితి బాగుండాలి, మంచిగా చదువుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈ జలకళ పథకాన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇందులో రైతు ఎటువంటి ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆధార్ నెంబరు, వారి యొక్క భూమి యొక్క రికార్డులు ప్లస్ రేషన్ కార్డు ఇచ్చేసి మాకు మా పొలంలో ఇక్కడ బోర్ కావాలి అని చెప్పేసి ఒక చిన్న అప్లికేషన్ గ్రామ వాలంటీర్కి ఇచ్చేస్తే ఆ వాలంటీర్ ద్వారా డిజిటల్ అసిస్టెంట్ వాటన్నింటినీ కూడా ఆన్లైన్లో చేయడము, తర్వాత విఆర్ఓ వెరిఫై చేయడము, తర్వాత ఏపీడిఓ కానీ లేదంటే ఏపీడి వెరిఫై చేసుకొని పీడి ద్వారా నా దగ్గరికి వచ్చేస్తే అప్రూవల్ ఇచ్చుకోవడము, తర్వాత ఇమీడియట్గా ఆ వాటర్ పాయింట్ని ఫిక్స్ చేయడము, తర్వాత డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ అయితే ఉన్నారో ఇచ్చినటువంటి శాంక్షన్స్కి అనుగుణంగా డ్రిల్ చేసుకుంటూ వెళ్ళడము, ఈ విధమైనటువంటి గైడ్ లైన్స్తో స్కీమ్ని ఈరోజు మనం ఆరంభించుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది. హోప్ఫుల్లీ అంటే ఒక్కొక్క రైతుకి దాదాపుగా ఎంతసేపు రైతు చెప్పినట్లుగా దాదాపుగా 150,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి మొత్తం ఖర్చును ఇప్పుడు ప్రభుత్వమే భరిస్తూ రైతులకి ఈ బోర్వెల్స్ వేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీన్ని రైతులందరూ కూడా సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి అలాగే భవిష్యత్తులో ఎటువంటి ఆత్మహత్యలు కానీ లేదంటే తక్కువ దిగుబడులు ఉండకుండా రైతులందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎంతో మేలు చేకూర్చే విధంగా ఆర్థికంగా అప్పుల పాలు కాకోకుండా మరి మనం చూసాం ఇంతకుముందు రకరకాలుగా ఫోన్లు వేసి ఫోన్లు ఫెయిల్ అయిపోయి మరి ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలను కూడా చూసాం. అటువంటి పరిస్థితి నుంచి రైతులు బయటకు రాగల రైతు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మా నియోజకవర్గంలో దాదాపుగా 1500 అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. ఇంకా అప్లికేషన్స్ నాకు తెలిసి 5000 వరకు వచ్చే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఈ రకంగా చూసుకుంటే స్టేట్ వైడ్ ఒక జిల్లాకి 60-70,000 ప్రకారం చూసుకుంటే దాదాపుగా 100,000 పరిస్థితి లక్షల కోట్లు వేసే పరిస్థితి ఉంటుంది. లక్షలాది రైతులకు ఇది ఒక వరంగా నిలుస్తుంది అనేది అది ఖచ్చితంగా జరిగే విషయం. కాబట్టి ఈ పథకం అనేది రైతును రైతు కుటుంబాలను ఒక ఇన్సూరెన్స్ లాంటిది. ఖచ్చితంగా దీని నుంచి రైతు అభివృద్ధి చెందడమే కాదు, మనం రకరకాల కమర్షియల్ పంటలు వేసుకొని పళ్ళ తోటలను పెంచుకొని ఆర్థికంగా కూడా